ఖిలవనపర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుల సంస్మరణ కార్యక్రమం. స్వాతంత్ర్య ఫలాలు ఆశించిన స్థాయిలో ప్రజలకు అందడం లేదన్న స్వాతంత్ర్య సమరయోధుల వారసుల సంఘం జిల్లా అధ్యక్షులు బాలసాని వెంకటేశం. పెద్దపల్లి పట్టణంలో మొక్కలు నాటిన శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు. నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో కటా విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన పెద్దపల్లి పట్టణానికి చెందిన కులిపాక అభిజ్ఞ కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్ మెమెంటో అందజేత. పెద్దపల్లిలో పర్సును పోగొట్టుకున్న చందపల్లి వాసి నెట్టెట్ల చంద్రయ్య దొరికిన డబ్బును పోగొట్టుకున్న వ్యక్తికి అందజేసి నిజాయితీని చాటుకున్న పెద్దపల్లి మున్సిపల్ బిల్ కలెక్టర్ సింగారపు శ్రీనివాస్. పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ పై మీడియా మిత్రుల ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్. పెద్దబొంగు నుంచి సుల్తానాబాద్ మండలం మియాపూర్ వరకు బీటీ రహదారి నిర్మాణం చేపట్టి గ్రామాల ప్రజలకు, వాహనదారులకు, రైతులకు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే విజయ రమణారావును, జిల్లా కలెక్టర్ను, సంబంధిత అధికారులను కోరిన మిట్టపల్లి శ్రీనివాస్ గ్రామస్తులు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పెద్దకరోళ గ్రామంలోని రహదారికి ఇరువైపులా నిలిచిన నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు, వాహనదారులు నిల్వ నీరు లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని కోరుతున్న పలువురు గ్రామస్తులు.